కాబోయే ఎమ్మెల్యే ఎవరు? పుల్లారావు గారే అండి. పుల్లారావు గారు. పుల్లారావు దేనికి కావాలి? అంతకుముందు అభివృద్ధి చేసిన మొత్తం పుల్లారావు గారే అండి. అందుకని పుల్లారావు గారే మళ్ళీ భారీ మెజార్టీతో గెలుస్తారు సార్. పుల్లారావు గారు భారీ మెజార్టీతో. ఇక్కడ మరి ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. సీఎం ఇప్పుడు నేను చదువుకున్న వాడిని కాబట్టి చంద్రబాబు గారు ఉంటేనే బాగుండు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలి? ఏదైనా సరే ఇప్పుడు ఆయన అంటేనే ఒక బ్రాండ్ వాల్యూ లాగా ఇండియా మొత్తానికి తెలిసిపోయింది కాబట్టి ఆయన ఉండడం వల్ల కంపెనీలు అనేవి ఎలా పరిగెత్తుకుంటా వస్తాయనేది కూడా అందరూ చూశారు కాబట్టి నేను చెప్తున్నాను. సాక్షాత్తు కేటీఆర్ గారే ఒప్పుకున్నారు కదా. చంద్రబాబు గారే ఐఎస్బీ, చంద్రబాబు గారు వల్లే ఐఎస్బీ వచ్చింది, చంద్రగారు వల్లే మెడికల్ కానీ ఐటీ ఇండస్ట్రీ కానీ డెవలప్ అయిందని చెప్పారు. అలాంటి చంద్రబాబు గారు మళ్ళీ ఇక్కడ డెవలప్ చేయలేరు అంటారా అనేది నా క్వశ్చన్. వైసీపీ గవర్నమెంట్ ఏం చేయాలి సార్? ఐటీ సెక్టర్ ఏం చేయలేదు? ఐటీ సెక్టర్ ఏం చేశారో చేయలేదు అనేది మొన్నగా ఈ లింక్డ్ఇన్ పోస్ట్లో చూసాం. హెచ్ఎస్బీసీ అనే కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తిగత ఉద్యోగి మానుకొని డెలివరీ బాయ్గా చేస్తున్నాడు అని జొమాటోలో. ఎందుకంటే హెచ్ఎస్బీసీ అనే కంపెనీ రెంట్లు అవి ఇవి ఇక్కడ కరెక్ట్గా మౌలిక సదుపాయాలు అందించలేకపోయి పోవడం వల్ల అది వెళ్ళిపోయింది. అది ఒక కంపెనీ కదా, చాలు కదండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు గారు అయితేనే బాగుండేది. చంద్రబాబు బాగుంటుంది. స్టేట్ అంటే మనకి ఇష్టమైన వ్యక్తి గురించి చెప్పగలం. ఇక్కడ ఎంపీ కూడా వేయాలి కదా సార్? ఇప్పుడు ఎంపీ ఇక్కడ మేము ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్న నాగకృష్ణ దేవరాలు గారికి వేస్తాం కదండి. ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమం ఎట్లా ఉంది? రజని గారా? రజని గారు సౌన్యం ఆమె ఏమి చేసింది లేదు ఈ ఊర్లో. ఏం రోడ్లు మంచిగా కనబడుతున్నాయి. ఆ రోడ్డు హైవే రోడ్డు ఆమె చేసింది అది చెప్తే అంత పిచ్చోళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? హైవే రోడ్డు గల్లీ రోడ్డు బాగాలేవా? అసలు ఆమె అక్కడే చేయి పెట్టలేదండి. నేను ఆమె యాంటీ ఏం కాదు. ఓకే సార్. ఇక్కడ ఇప్పుడు వైసీపీ పార్టీకి వెళ్ళి మనోహర్ నాయుడుకి ఇచ్చేసారు టికెట్. మనోహర్ నాయుడు ఆడ ఉన్నాడు గుంటూరు. ఆయన వైసీపీకి ఆయన కొత్త కదా. ఏడుమటికి ఎక్కువ టీడీపీ అండి. పత్తిపాటి పుల్లారావుకి అవకాశం ఉంటుంది సార్? దెబ్బకి 35 మెజార్టీ వస్తుంది. 35 పాతిక 30 ఎందుకు వెళ్తాడు సార్? పట్టు పట్టుకు ఆయన చేసిన పనులు అండి. ఈ ఊర్లో ఏ రోడ్డు అయినా ఆయన వేసిందే. ఎవరు ఇప్పుడు చెరు మంచుల చెరువు ఆయనే. ఆడ పశువుల హాస్పిటల్ ఆయనే. మన మామూలు హాస్పిటల్ ఆయనే. ఆయన చేసింది ఆయన. ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుండదు సార్? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బాగుంది. ఎట్లుందమ్మా మీ వ్యాపారం? ఎట్లుంది? లోన్ ఏమని ఇచ్చిందమ్మా దీనికి గవర్నమెంట్? ముద్ర లోన్స్ ఇట్లా శ్రీనిధికి వస్తాయి కదా. మీరు శ్రీనిధిలో ఉన్నారా? శ్రీనిధి మహిళా లోన్స్ వస్తాయి కదమ్మా. డాక్టర్ ఉందా? గవర్నమెంట్ మంచి ఇస్తుందా? బాగానే ఉందా? ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లుందమ్మా? అంటే మీకు గవర్నమెంట్ నుంచి ఇల్లు ఏమన్నా వచ్చిందా? ఏమి రాలేదు. అమ్మ ఒడి ఏం పథకాలు రాలేదు? ఏం పథకాలు? ఇల్లు కూడా ఏమీ లేదా? మాకేమీ లేదు. దీనికి లోన్ కూడా ఏం లేదు. మామూలుగా డాక్రా లోన్ అయితే ఉంది. ఇంకంత మించింది ఏం లేదు. ఇప్పుడు మన ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, మరి టీడీపీ వైసీపీ ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మా అబ్బాయి చావు బతుకులో ఉన్నప్పుడు ఆయన పెట్టిన పథకాలు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్లో అయినా కానీ చాలా అన్నీ జరిగిపోయినాయి. డబ్బులు తక్కువ పడ్డి పథకాలు ఎక్కువ వచ్చినాయి. పథకాలు ఎక్కువ మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే మనోహర్ నాయుడుకి అవకాశం ఉంటుందా? పత్తిపాటి పుల్లారావుకి ఉంటుందా? మనోహర్ అంటే జగన్ అంటే మనోహర్ నాయుడు అంటే అంతగా నాకు తెలీదు. అంటే జగన్ తరపు కాబట్టి బాగానే ఉండిద్ది అనుకుంటున్నాను. బాగానే ఉండదు అనుకుంటున్నాను. పత్తిపాటి పుల్లారావు తెలుసా అమ్మా? తెలుసు, ఆయన నాకు తెలుసు. మరి పత్తిపాటి పుల్లారావు గారికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉండిద్ది అనుకో అంటే జనాలను బట్టి నాకేం తెలుసు అండి. మీ జనాలను బట్టి అనుకుంటా అంటే వాళ్ళ ఇష్టం కదా. అంటే ఇక్కడ ఎక్కువ టీడీపీ ఎక్కువ. టీడీపీ ఎక్కువ ఉందా? నీళ్ళు గిట్ట మంచి వస్తాయేమో? తాగునీళ్ళు మంచి బాగానే ఉంది. బాగానే వస్తుంది. కరెంట్ మంచి వస్తుందా? అంటే అంటే ఎప్పుడో ఒకసారి. గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయా? బాగుంది. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు చిన్న ఎక్కడి నుంచో ఏంది మేము స్కూల్ సరిగ్గా చదవలేదు. అంటే ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు, అక్కడ బ్యాగులు పెట్టేయడం, ఇంకొచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లేదు కదా. ఎంత నీట్గా ఉందంటే స్కూలు, పిల్లలు కూడా నీట్గా వెళ్తున్నా, నీట్గా వస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి. బాగున్నాయి ఇప్పుడు. బాగలేదండి. బాగలేదు. బాగలేదంటే అయ్యో నా ఎప్పుడు ఉంది మొత్తం దోచుకోవడం అయిపోయా. ఇక్కడ ఇప్పుడు ఆమె గుంటూరుకి వెళ్ళింది సార్, మనోహర్ నాయుడుకి ఇచ్చారు. ఇక్కడ పత్తిపాటి పుల్లారావు టీడీపీకి వెళ్ళినారు. వీళ్ళిద్దరికి ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? పుల్లారావు గారు. పుల్లారావు గారు వస్తే అభివృద్ధి అవుతుంది సార్ ఇక్కడ. మరి 2019 లాస్ట్ గవర్నమెంట్ మీరు చెప్పండి. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, లాస్ట్ గవర్నమెంట్ ఏమైనా అభివృద్ధి అయింది మీరే చెప్పండి. లాస్ట్ గవర్నమెంట్ ఏమైనా అభివృద్ధి అయితే మీరే చెప్పండి. అభివృద్ధి అయిందని చెప్తుంది కదా సార్ గవర్నమెంట్. గవర్నమెంట్ చెప్పుకుంటే ఏమన్నా జనాలు చెప్పాలి కదా. పథకాలు ఇస్తున్నామని చెప్తుంది. పథకాలు ఇస్తేవారండి జనాలకు 100 రూపాయలు ఇచ్చి రోడ్లు లేకుండా నడమంటే ఎట్ నడుతారండి? రోడ్లు మంచిగా ఉన్నాయి కదా సార్. వేయండి. హైవే అంటే హైవే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అండి, మంది కాదుగా. వాళ్ళైతే నీట్గా వేస్తారు. ఇక్కడ టెట్కో ఇల్లు ఏమైనా ఇచ్చారా సార్? ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సౌకర్యం ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మనం ఎక్కడ టౌన్లో ఉంటే మనం ఎప్పుడు పోయాం మనకు తెలియదు. అవన్నీ స్కూల్స్ ఎట్లున్నాయి సార్? గవర్నమెంట్ స్కూల్స్ స్కూల్సా పర్లేదు పర్లేదండి.
వీళ్ళిద్దరు ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఇక్కడ ఇక్కడ వైసీపీకి టీడీపీకి, పత్తిపాటి పుల్లారావు సీనియర్ మోస్ట్ లీడరు, కొత్త క్యాండిడేట్ వైసీపీ, ఎవరు వస్తే చిలకలూరిపేటలో ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇద్దరు ఇట్లో? లోకల్ అయిన పుల్లారావు గారికి వస్తేనే బాగుంటుంది. పుల్లారావు సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు గారు. ప్రైమ్ మినిస్టర్ సార్? ప్రైమ్ మినిస్టర్ గారు అంటే మోడీ వల్ల కొద్దిగా ఈ జిఎస్టీలు చేయడం వల్ల ఇబ్బంది, ట్యాక్స్లు అన్ని పెరిగిపోయినాయి. అది రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా? ఏం వస్తే చూడాలి ఒకసారి, అది అది కూడా చూస్తే కానీ. ఇక్కడ కాంగ్రెస్ ఎంపీకి ఏమైనా అవకాశాలు ఉంటాయి సార్? మరి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి లేవు రేపు సెల్లో మేడం? ఇక్కడ అంత లేదండి, ఏముంది పార్టీ అంత బలోపేతం లేదుగా. బలోపేతం లేదా? ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళి శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు సార్ ఎంపీగా, వైసీపీకి వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు సార్, వీళ్ళిద్దరే డబ్బులు ఉంటారు సార్ శ్రీకృష్ణ దేవరాయలు? లోకల్ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు పక్కింటి వాళ్ళని మనం అంతా ఒక రకంగా చూసుకుంటాం, ఎక్కడో ఏం చూసి వచ్చినా మనం ఏం చూడలేం కదా. లోకల్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అమ్మఒడి వచ్చింది, పెద్ద అబ్బాయికి డిప్లొమా చేస్తుంటే స్కాలర్షిప్ అవేదో పడ్డాయి, మొత్తానికి 18,000 రూపాయలు డబ్బులు పడ్డాయి. గవర్నమెంట్ బాగానే చేస్తుంటారా? చాలా బాగుంది. ఈసారి మళ్ళీ టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా? వైసీపీకి. వైసీపీకి ఉంటుందా? బాగానే ఉంది. బాగానే ఉందంటారా? ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఈసారి వైసీపీకి ఉంటుందా టీడీపీకి ఉంటుందా సార్? ఇక్కడ పత్తిపాటి పుల్లారావు చెప్పలేదు, పత్తిపాటి పుల్లారావు ఉంటుందా, మనోహర్ నాయుడు ఉంటుందా సార్? వైసీపీకే ఉంటుందండి. వైసీపీకి. వైసీపీకి ఇక్కడ రోడ్లు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ మంచిగా ఉన్నాయి, సౌకర్యాలు బాగున్నాయి సార్? ఇక్కడ పర్లేదు, బాగానే ఉంది, బాగానే ఉంది. సీసీ రోడ్ గిట్ట అన్ని ఊళ్ళకి వేశారు వేశారు చేశారండి. సీఎం ఎవరైతే బాగుంది సార్? జగన్. జగన్ బాగుంటుంది. గవర్నమెంట్ నుంచి ముద్ర లోన్ ఏమైనా ఇచ్చిందా? ఏం రాలేదా? అమ్మఒడి వస్తుందా? ఏమైనా ఇల్లు ఇచ్చిందా గవర్నమెంట్? ఇచ్చారు కానీ కట్టివ్వలేదండి. స్థలాలు ఇచ్చారు. స్థలాలు ఇచ్చారు. ఇక్కడ నీళ్ళ సౌకర్యం మంచిగా ఉందమ్మా, తాగి తాగి బాగుందా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, మరి పత్తిపాటి పుల్లారావుకి అవకాశం ఉండదా, మనోహర్ నాయుడుకి అవకాశం ఉంటుంది? ఇక్కడ ఎవరు వస్తారు ఆ దేవుడు నిర్ణయించాలండి, మనం ఏం చేస్తాం? దేవుడు నిర్ణయిస్తారా? వేసేది మీరే కదమ్మా ఓటు. మనం వేస్తాం అండి, అందరూ వేయాలి కదా. దేవుడు నిర్ణయిస్తే ఎవరు వస్తారో తెలుస్తుంది, మనకు తెలియదు కదా ఎవరు వచ్చేది. దేవుడు వచ్చి ఓటు కదా, మీరే ఎత్తారు పోయాలి పోయి వేస్తాము. అన్నీ బాగానే ఉండి అండి, ఎవరికి బాగానే ఉండేంట. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా? ఎవరు వచ్చినా మన బాధలు మన తప్ప కదండి, మన కష్టం మనం చేయాల్సిందే. మరి మేము కొట్లు పెట్టుకొని తప్పదు, ఈ శాఖ చెయ్యింది తప్పదు, ఎవరు వచ్చినా మనకు ఓకే. ఎవరు వచ్చినా ఓకే అంట. లోన్స్ ఏమైనా వచ్చినాయి గవర్నమెంట్? శ్రీనిధి నిజకి ఏమీ లేదమ్మ. మీకు ఏమైనా డబుల్ ఏమైనా ఇల్లు గిట్లా వచ్చినా గవర్నమెంట్? లోన్ పెట్టుకోండి మళ్ళీ కట్టాలని చెప్పారండి, అందుకని తీసుకోవాలి. ఇక్కడ మీకు సౌకర్యాలు అన్నీ బాగున్నాయి మేడం గవర్నమెంట్ నుంచి వచ్చే? మీకు అమ్మఒడి గిట్లా వస్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మేడం, ఇప్పుడు టీడీపీ రావాలా వైసీపీ రావాలా? ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది? పత్తిపాటి పుల్లారావా, మనోహర్ నాయుడు? పుల్లారావు గారు వస్తే బాగుంటుంది అంటారా? తెలిసిన వాళ్ళు అయితేనే బాగుంటుంది. అంటే పుల్లారావు గారు తెలుసా? మనోహర్ నాయుడు మేడం మీకు తెలియదు అంటారా? ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్? ఇక్కడ ఏం చేస్తారు? వైసీపీ ప్రభుత్వం పాలన ఎలా ఉంది, బాగుందా బాగాలేదా? బాగానే ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు టీడీపీకి అవకాశాలు ఉంటాయా వైసీపీకి అవకాశాలు ఉంటాయి? పత్తిపాటి పుల్లారావు ఉన్నప్పుడు ఇక్కడ బాగుందా, లేదా విడుదల రజనీ గారు వచ్చినప్పుడు బాగుందా? ఏం రాజకీయం కదా మన రోడ్లు సౌకర్యం ఎట్లా ఉన్నాయి? రోడ్లు అప్పుడు అట్లా ఇప్పుడు అట్లా ఉన్నాయి, అప్పుడు అట్లా ఇప్పుడు అట్లా ఉన్నాయా? మన సౌకర్యాలు మెరుగైనాయా? ఏ జనాలు డబ్బులు ఇస్తాను ముందు నేను సంక్షేమ పథకాలు అయినా వస్తున్నాయి అంటారా? అది సార్ ఎట్లా ఉంటుంది? ఓవరాలీగా ఉంటుంది, ఎందుకు గెలుతాడు? ఇంతకుముందు మరి ఇంతకుముందు కొంచెం బాగా చేశారు డెవలప్మెంట్, పైన చంద్రబాబు ఉంటే కూడా బాగుంటుంది, విజయనగరం లీటర్ కొంచెం అమరావతి డెవలప్ అయ్యింది, రాజధాని ఉండాలి, ఒకటారు ఉండ, ఒక రాజధాని సరిపోయింది మన రాష్ట్రానికి అయితే. ఇంకోటి వద్దా? ఇంకోటి వద్దు. ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వస్తేనే బాగుంటుంది. ఇక్కడ ఎంపీ ఎవరు ఎవరికి అవకాశం ఉంటుంది సార్? ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఉంటుందా, లేకపోతే శ్రీకృష్ణ దేవరాయలు ఉంటుందా? శ్రీకృష్ణ దేవరాయలు ఉంటే బాగుంటుంది, శ్రీకృష్ణ దేవరాయలు అయితే బాగుంటుంది. విజయనగరం లీటర్ కొంచెం డెవలప్మెంట్ చేస్తాడు, చదువుకున్న వ్యక్తి కాబట్టి పిల్లగాలు ఉద్యోగాలు ఇవ్వడానికి బాగుంటుంది అని మా ఒపీనియన్. రోడ్లు కానీ కరెంటు కానీ నీళ్ళు కానీ మంచిగా వస్తున్నాయమ్మా, కరెంటు బిల్లు ఏమైనా తక్కువైందా ఎక్కువైందా? ఇప్పుడు మీకు షాప్ పెట్టుకున్నందుకు జగన్ అన్న తోడు అని వస్తున్నామా? మీ పిల్లలకి వస్తాం అమ్మఒడి, అమ్మఒడికి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, టీడీపీకి ఒక అవకాశాలు ఉంటాయి వైసీపీకి ఉంటాయా? పోటాపోటీ ఉన్నాయి. పోటాపోటీ అంటే
అంటే ఇదే ఊరా మీది? లోకల్ గణపవరం. ఎమ్మెల్యే గారి పాలన ఎట్టుంది ఇక్కడ? నెక్స్ట్ టీడీపీ అండి. ఇక్కడ లోకల్ అయితే పైన అయితే జగనే. అదేంటి మరి? అంటే ఇక్కడ వ్యక్తి నాన్ లోకల్ అని అంటున్నారు కదా. మనోహర్ నాయుడు అంటే గుంటూరు నుంచి తెచ్చేయడం కదా. అవును, నాన్ లోకల్ అయితే ఏమవుతుంది? కష్టమే. ఇప్పుడు సీఎం కూడా నాన్ లోకలైనా కదా మరి అట్లాంటి. అంటే సీఎం అంటే జగన్ కదా, అంటే గుంటూరు అని తెచ్చి వేయటం. అక్కడ ఉండరని తాగు. ఏమో చెప్పలేమండి, డిఫైట్ ఏదైనా అంతే అండి రా. అంటే సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి కావాలి. అవుతారు. ఎమ్మెల్యే మాత్రం పత్తిపాటి పుల్లారావు కావాలండి. అవుతారు. మరి ఎంపీ ఎవరు కావాలి ఇక్కడ? శ్రీకృష్ణ దేవరాయలా, అనిల్ కుమార్ యాదవ? అనిల్ వస్తారు అనుకుంటున్నారు. అనిల్ వస్తారు అనుకుంటున్నారు. అనిల్ వస్తే బాగుంటుంది అండి. గారి పాలన ఎట్లుంది సార్? ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఎట్లా చేసింది సార్? ఇక్కడ అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. బాగంటే ఏమేం చేసింది సార్? ఏం చేస్తారు? ఏం చేస్తారు? గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, వచ్చే మళ్ళీ అవకాశం ఉంటాయి సార్? ఉంటాయో ఉండో అది అంతా జనం నిర్ణయం. మీ నిర్ణయం కదా, జనం కదా. జనం నిర్ణయం, మన నిర్ణయం. మీరే కదా ఓటు వేసేది, జనం ఎందుకు? మీ పింఛన్ గిట్ట ఏమన్నా వస్తున్నాయి సార్? ఇక్కడ పింఛన్ గిట్ట ఏమన్నా వస్తున్నాయా? ఇక్కడ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి సార్? పొత్తిపాటి పుల్లారావు రజని అండి. ఇప్పుడు రజని గారు గుంటూరుకి పోయింది కదా? నేనే చెప్ప, నాకు తెలియదండి. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఆమె ఉన్నప్పుడు బాగా చేసింది సార్ ఇక్కడ రజని గారు.